మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలోనే వింతైనటువంటి కొత్త పోకడకి దారి తీయబోతా ఉన్నాడు ఈ రాష్ట్రంలో భూములు కలిగినటువంటి వ్యాపారదారులు రైతులు భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్ళల్లో వారికి సంబంధించినటువంటి భూమి హక్కు పత్రం మీద జగన్ మోహన్ రెడ్డి గారి ముఖచిత్రాన్ని ప్రదర్శింపజేయడం కోసం ఎక్కడ లేని ఆరాట పడుతూ ఉన్నాడు రెండో వైపున ఈ రాష్ట్రంలో విలువైన వివాదంగా ఉన్న ఈపాటికే విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ వ్యాపారం అనే ముసుకులో దోసుకున్నటువంటి దందా భూములపైన సంపూర్ణమైనటువంటి హక్కులు పొందే దానికోసం విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో సంపూర్ణ భూమి హక్కు శాశ్వతంగా మీ భూమికి రక్షణ అనేటువంటి పేరుతోటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వేకి తెరదీసింది ఈ రాష్ట్రంలో రెవెన్యూ శాఖకి ఏం పని లేనట్టు ఇప్పుడు రైతులు మొత్తం కూడా రాష్ట్రం అంతా భూ వివాదాలతోటి తనమునకలైపోయి ఉన్నట్టు విషయాన్ని క్రియేట్ చేసి ఈ రైతుల యొక్క సమస్య పరిష్కారం కోసం భూ వివాదాల పరిష్కారం కోసం సంపూర్ణమైనటువంటి హక్కుల్ని రైతాంగానికి కల్పిస్తున్నాము అని చెప్పే మాట కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నామని చెప్తున్నారు ఈ సర్వే చేయడం కోసం 1200 కోట్ల రూపాయలు సర్వే డిపార్ట్మెంట్ ఖర్చు పెడుతున్నారు అదనంగా ఈ మధ్యకాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటోల పిచ్చిని బొమ్మల పిచ్చిని క్యాష్ చేసుకునేటువంటి అధికారులు ఏకంగా చేముకుర్తి గెలాక్సీ గ్రానైట్ మీద ఆ గ్రానైట్ దిమ్మల మీద ఈ బొమ్మ ముద్రించి పరిచే దానికోసం 6000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ప్రభుత్వ డబ్బుని కాజేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు తీరా వీటన్నిటి తర్వాత జరిగేది ఏంటయ్యా అంటే ఏమి లేదు ఎప్పటికాలు ఇట్టిట్టే ఎల్లన్నా అని చెప్పేసి ఆ కుంటికాలు కుంటుతూనే ఉంటుంది రైతులకు వచ్చేటువంటి ఈ సమస్యలు వివాదాలు ఏమైనా ఉంటే మళ్ళీ ఆర్బిట్రేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి అని డిపార్ట్మెంట్ చెప్తా ఉంది ఇదొక వింత ఇప్పటి వరకు వ్యాపార సంబంధాలు కార్పొరేట్ లావాదేవీలు ఈ రకమైనటువంటి వ్యవస్థల్లో ఆర్బిట్రేషన్ జరిగింది తప్ప రైతుల భూముల్లో ఆర్బిట్రేషన్కి వెళ్ళి చేసుకున్నటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు కొత్తగా దానికి తెరదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దీన్నంతా కూడా వెనక్కి తిరిగి చూస్తే ఏంటయ్యా అంటే ఏమి లేదు ఈ 3.5 సంవత్సరాలుగా ఈ 42 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏ రంగంలో కూడా అభివృద్ధి లేకపోతే ఈ రాష్ట్రం యొక్క మౌలిక వసతుల కల్పన ఈ రాష్ట్రంలో చేయకపోగా అనేక వివాదాస్పదమైనటువంటి అంశాల్లో ఈ కాలం వెళ్ళదీసినట్టుగానే ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ సంవత్సరంన్నర కాలాన్ని గడుపుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అసలు నువ్వెవడువి నీ డిపార్ట్మెంట్ ఎవడు ఏ రైతుకి తెలియకుండా నువ్వు వచ్చి కొలిసి రాళ్ళేసిపోతే ఆరాళ్ళ మధ్యలోనే రైతులు ఉండాల్సిన దుస్థితి ఏంటి ఆ పక్కవాడికి ఈ పక్కవాడికి వచ్చే సమస్యల్ని ఎవరు రేపటి నుండి గట్టు మీద ఉండేటువంటి రైతుల యొక్క తగాదాలు తీర్చాల్సింది ఎవరు అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అశాంతికి గురి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఫార్ములా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.